2024 సార్వత్రిక ఎన్నికలకి సమాయత్తం చేసుకునే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు March 27 స్టార్ట్ చేసినటువంటి ఈ పబ్లిక్ రీచ్ అవుట్ ప్రోగ్రామ్, దీన్ని మేమంతా సిద్ధం అనేటటువంటి ఒక స్లోగన్ తోటి మొత్తం పార్టీ శ్రేణులంతా కూడాను జగన్ గారిని చాలా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతూ ఆయన రిసీవ్ చేసుకుంటాం జరుగుతూ ఉంది. ఇడుపులపాయలో స్టార్ట్ అయినటువంటి యాత్ర బ్రహ్మాండమైనటువంటి ప్రజలంతా మనందరం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా ప్రజలందరూ కూడాను ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా వచ్చి అందరూ మళ్ళా 2019 ఎన్నికలకి అప్పుడు ఏ విధంగా అయితే ఆయన రిసీవ్ చేసుకున్నారో అదే విధంగా అంతకంటే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మొత్తం ఆయన రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ కార్యక్రమాల్లో భాగంగా మన పల్నాడు జిల్లాకు కూడాను వచ్చే వారం మోస్ట్ ప్రాబబ్లీ సోమవారం రావచ్చు, సో 8వ తారీఖు. సో ఆ ప్లాన్లో భాగంగా ఈరోజు మనం మన జిల్లా అంతా కూడాను జగన్ గారికి మంచి స్వాగతం పలికే దానికోసం చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. దానికి మేమందరం ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ గారు కానివ్వండి, ఎమ్మెల్యేస్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానివ్వండి, అందరం కలిసి పార్టీగా ఆర్సీగా నేను అందరం కూడాను మీకు ప్రెస్ వారికి తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో మెయిన్గా మన నియోజకవర్గంలో వినుకొండ మీదుగా సీఎం గారు ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి ఫైనల్గా వచ్చి మనకి మన సభ మాత్రం పిడుగురాళ్ళలో పెట్టే విధంగా ఫైనలైజ్ చేయడం జరిగింది. సో వచ్చేటప్పుడు ప్రతి చోట కూడాను ప్రతి విలేజ్ లెవెల్లో కూడాను ఆయనకి స్వాగతం పలకటం కోసం స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసుకోవటం, అలాగే ఎక్కడికక్కడ మేజర్ విలేజెస్ కానివ్వండి, మేజర్ టౌన్స్ ఉన్న కాడ అంతా కూడాను అక్కడంతా రోడ్ షోలు, నెక్స్ట్ ఫైనల్గా సిద్ధం సభ, మేమంతా సిద్ధం సభ అనే విధంగా మంచిగా ఒక బ్రాండెడ్ ప్రోగ్రామ్గా దాన్ని అంతా ప్లాన్ చేసుకోవటం జరుగుతూ ఉంది. సో దానికంతటి కూడా ప్రజలందరూ బాగా రావాలని చెప్పేసి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడాను నాయకులు అందరూ కూడాను ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం.